స్కందా సర్జికల్స్ హర్ష హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో మొట్టమొదటిసారిగా మన ప్రొద్దుటూరులో హాస్పిటల్ సర్జికల్ మరియు బయో మెడికల్ పరికరాలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా ఏర్పాటైంది స్కందా సర్జికల్స్ వీల్చైర్ కమోడ్ కుర్జీలు ఫిజియోథెరపీ వంటి అన్ని రకాల సర్జికల్స్ పై 10 నుంచి 30% తగ్గింపుతో అందిస్తుంది మన స్కందా సర్జికల్స్ మా బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలనుకునేది అందులో ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అందులో ఈ కేస్ పరంగా ఏం జరుగుతుంది నిజానిజాలు ఏంటి మీకన్నా తెలియాల మీ ద్వారా లోకానికి తెలియాల అసలు ఈ డ్రామాలు మానుకోవాలా అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల పిల్లల భవిష్యత్తు బాగుండాల ఒక్క నేషనల్ హైవే రోడ్లు తప్ప ఎక్కడన్నా రోడ్లు వేశాడా ग्रामीण उपाधि पथका वोगल ने जिला कलेक्टर गारे डीएमएफ बाबू मना गण डीएमएफ डिस्ट्रिक्ट मिनरल फंड केन्द्र प्रकटी सिमेंट फैक्टरी वालू डबू अगर वेरइटी फैक्टरी डबू यदि दाने डबूल वैगा जिला कलेक्टर गारी आध्र्यन जरगा पड़ी डबू इस्ते डिस्ट्रिक्ट मिनरल फंड कन्वीनर कंसर्न कलेक्टर ओक रूपये आये कंट्रोल ले दानेंटे सीएफएमएस समुद्र में कल अच्छे रूपये रात ग्रामीण उपाधि डबूमें सर कलेक्टर अंटे अभी सीएफएमएस एवना चिंता डेवलपमेंट टूरिज्म डेवलपमेंट सीएसआर कमेंटे अभी सीएफएमएस अटे नीक संबंध लेके डिपाइट पड़ा नवे चवर की सिग्गुले पक्ने को इधर मध्य विवाद उ इधर मध्य को डिपाजिट आजिट इतना मामूल पल्ले ईन की गंगम काड़ती सरपोद घाटी काड़ते सरपोद पल्ले अन्नी गंगम काड़ी घाटी काड़ी तीनमें तप यह राष्ट्रीय जिला प्रां बड़ी आलोचने चेने व्यक्ति जगनमोहन रेड्डी गारु अन्नमय्य गारु पाट चेप्पेवाडु कोंडलो नेलकोन्न कोनेटि रायुडुवाडु अन्नी चेसेवाडु रायुडुवाडनि एवरु वेंकटेश स्वामी नेनु चेप्तानु ईन रायिनि तिंटाडु रप्पनि तिंटाडु दिब्बनु कूडा तिंटाडु జైలుకు పోయే జైలు చుట్టూ ఉండే అన్ని ప్రాంతాలు తింటాడు జైల్లో కూడా కబ్జా చేసాడు ప్రతి ప్రాంతం ఇదే సర్వ నాశనం అందులో కడప టౌన్ మరింత నాశనం అసలు గుల్వేందలో పోయి అడిగితే అయ్యా చీని చెట్లు ఏమైనాయి దానికి ఏమన్నా యాడ్ చేసి ఏమన్నా ఇచ్చారంటే ఏమీ లేదు తన ఇంటి పక్కనే చీని చెట్టు తన ఇంటి పక్కనే అరటి తోటలు వాటి బాగుండా పడిచుకోలే ఇప్పుడు టమాటా అంత రేటు పెరిగిందే మనం కూడా చేద్దామంటే ఒక కేజీ అంట ఒక కేజీ శాంతాడంత ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అంత దూరం ఆ కేజీ 50 రూపాయలు వాని టైం 3 గంటలు అంటే 3 గంటలు కూలి మాలే గ్రామీణ ఉపాధిలో పనిచేసినా కూడా 100 రూపాయలు కూలి వచ్చేది ఒక టమాటాకు క్యూ 50 రూపాయలు అవి కూడా డుకూట టమాటాలు ఉంటాయి అడిచేటి అసలు టమాటా ఉండదు ఏ మీరే పోయి ఆలోచించండి తప్పిన దాంట్లో ప్రధాన అంశాలన్నా నేను మళ్ళీ ప్రధాన అంశాలు చెప్తున్నా ఎన్ఐఏ డూప్ చెప్పింది ఎన్ఐఏ డూప్ ఎన్ఐఏ కోడికత్తి డ్రామా అని ఎన్ఐఏ తెలిసింది ఎన్ఐఏ డూప్ అని చెప్పింది సిబిఐ చెప్పింది ఎవరు సంబంధం లే వాళ్ళే చేశారని నిన్న రామ్మోహన్ రెడ్డి కేస్ పరమ డూప్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కుటుంబాన్ని దెబ్బ కొట్టే దాంట్లో నాటకం మా బీజేపీ పార్టీకి రంగు పూస్తారా బీజేపీ పార్టీ ఎప్పుడు అట్లా పనిచేయదు మోడీ గారు విస్తరూపం చెప్తాడు నీ కేసులన్నీ బయటకు వస్తాయి తొక్కుతారు వేసి అణగదొక్కుతారు కాలు కింద వేసి తొక్కుతారు నీ ఇష్టం వచ్చినట్టు కేసులు చేసి ఏదో పోయేది అక్కడ పోయేది అట్ట పోయేది ఇటు కూర్చుండేది మాకు మోడీ గారు సపోర్టు అమిత్ షా గారు సపోర్టు అని ఎందుకు చేస్తారు నీకు సపోర్టు దరిద్రానికి ఎవరైనా సపోర్ట్ చేస్తారా కలుపును ఎవరు కలుపుకోరు బాగుంటే కలుపు మొక్కను ఎవరు కలుపుకోరు కలుపు మొక్కను ఏరేస్తారు తప్ప కలుపుకోరు ఇది కలుపు మొక్క మేమెందుకు కలుపుకుంటాం ఇటువంటి వ్యక్తిని అందరూ ఏమన్నా రేపు ఎన్డీఏలో జగన్ రెడ్డి సాగిలపడి ఒప్పుకునేవాడంట నేను చేరుస్తానంటే నువ్వు చేరుస్తావని ఎందుకు ఎప్పుడైనా ఒప్పుకుంటావు నీకు అవసరం నీకు ఏదో ఉంటే మాకేమైనా కవరేజ్ అవుతుంది నీ దరిద్రాన్ని మేమెందుకు కవర్ చేస్తామట నీ దరిద్రం పక్కన ఉంటుంది రాబోయే రోజుల్లో మంచి జరగబోతుంది ఈ రాష్ట్రం అందులో ముఖ్యంగా మేము కూడా పట్టుబట్టి చాలా విషయాలు పూర్తి స్థాయిలో చేయాలనేది ఆ డిక్షన్ కంపెనీకి కూడా ఇచ్చిన డబ్బు 700 కోట్లు మన చెప్తే అది చెప్పాడు 100 కోట్లు గండికోట టూరిజంలో చెప్పాడు సెంట్రల్ రోడ్డు ఫండ్స్ ఎంత వచ్చింది చెప్పాడు గ్రామీణ ఉపాధి ఎంత వచ్చింది చెప్పాడు జలజీవన్ మిషన్ సెంట్రల్ ఎంత ఇచ్చిందని చెప్పాడు ప్లస్ వెటరీ వెహికల్ కథ చెప్పాడు అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టినని చెప్పాడు నాడు నేడు నీ పేరు విద్యకు గతంలో 3% బదులు 4% ఇచ్చింది గతంలో 32% రాష్ట్రాలకు ఇచ్చేది 42% ఇచ్చేది చెప్పాడు
నీదేమో గొప్ప చెప్తావు అది డబ్బు తీసుకొని ఏదో ఒక జగన్ రెడ్డి అటోల్ అది ఒకే సామెత చెప్పి వదిలిపెడతా ఒక ఆయన పాట పన్నాట ఆలగడ్డ సంతలో అర్ధచేరు ఉల్లిపట్టు అవలీలగా ఎత్తినాడని అర్ధగంట పాట పన్నాడంట చూస్తే దాంట్లో ఉండేది 100 కేజీల ఉల్లిపట్టు ఉండేది 100 గ్రాముల ఉల్లిపట్టు అందులో ఉండేది 100 కేజీల్లో 100 గ్రాముల ఉల్లిపట్టు 100 గ్రాముల ఉల్లిపట్టు అంటే పాట చూచే అర్ధగంట చెప్పు బరువు చూచే 100 గ్రాములు పాట చూచే అర్ధగంట చెప్పు రాగం చూచే అర్ధగంట చెప్పు అటుంది జగన్మోహన్ రెడ్డి పాలన ఇక్కడ స్థానిక నాయకులు చేసే మోసాలు కాబట్టి ఇదంతా మే పార్టీ తరపున మేమంతా గట్టిగా ఉండవని ఉండాలని ఉంటున్నామని చెప్పడానికే ఈ యొక్క ప్రెస్ మీటింగ్ అయ్యా స్పష్టంగా మన నారాయణ స్వామి గారు కూడా పావగడకు పోయే ముందరగా మడకచీరలో ఆయన చెప్పడం జరిగింది కారణం చెప్పినంటే ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక ఎంపీ కూడా పతికల వచ్చింది కూడా గమనించండి ఏం సంకేతం అనేది స్పష్టంగా ఉంది నడ్డా గారు గాని అమిషా గాని అటు శ్రీకాళహస్తిలో అటు వైజాగ్లో చెప్పిన మాటలేమి ఈ దరిద్రపు యొక్క ఆలోచనలు చెప్పినంటే అర్థం ఏమని దీని పక్కన పెడుతున్నామని వాళ్ళను కలుపుకునే దానికి ఉద్దేశం ఏమి ఈ రాష్ట్రం బాగుపడాల ఈ దేశం బాగుపడాల ఇంటర్లింక్ ఉంది కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది నేను కూడా సంకేతం లేకుండా ఏదో నేను ప్రెస్ మీట్ పెడతానే నాకేందో ఆదాయము నాకేందో నేను కిరీటం కావాలి నాకేం లేదు ఈ గ్రామము ఈ పరిస్థితులు ఈ దేశము అసలు ప్రపంచ దేశాల్లో మేటి దేశం కావాలా అయ్యా రాజకీయ ఎత్తుగడ అది రాజకీయ ఎత్తుగడ అంత తొందరపడాల్సిన అవసరం లేదు ఎవరికొద్ది వాళ్ళు పికప్ అయ్యి అన్నీ కలిపితే ఏ మూడు నదులు పారి అలహాబాద్ కాడ త్రివేణి సంగమం జరుగుతుంది అని యమున సరస్వతి అంటూ గంగలో కలుస్తాయి మాది గంగ లాంటి పార్టీ వస్తాయి కలుస్తాయి ఇప్పుడు ఎందుకు కలుస్తాయి ఇప్పుడు కలవాలి మళ్ళీ ఇప్పుడు లేదు కదా నదులు డ్రైగా ఉన్నాయి కలిసేటప్పుడు కలుస్తాయి వర్షాకాలంలో ఎలక్షన్లు ఎత్తుగడ రాజకీయ ఎత్తుగడ అదే రాజకీయం గంట గంటకు మార్టింగ్ జరగాలి జరగబోయేది నేను అడ్వాన్స్గా చెప్తున్నా జరగాలని కోరుకుంటున్నాం జరగబోతుంది అని చెప్తున్నాం గంట గంట కలిసి ఎలక్షన్ నామినేషన్ అప్పుడు ఒక్కోసారి టికెట్ ఎక్స్ బదులు వైకి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఆ రోజు అధిష్టానం నేనేమో